ఈ రోజు 2 సంవత్సరాల మనందరి ప్రభుత్వ పరిపాలన ఈ రోజు పూర్తి చేసుకోగలిగాం ఈ రోజు చాలా మనసును సంతోషం కలిగించే అంశాలు ఏమిటి అంటే రాష్ట్రంలో 1,64,68,591 ఇల్లులు ఉంటే 1,41,52,386 అంటే 86% ఇళ్లకు దేవుడి దయతో ఏదో ఒక మన పథకం చేరింది ఈ రోజు చూస్తే దారాపుగా 95,528 కోట్ల రూపాయలు నేరుగా డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరో 36,197 కోట్లు ఇండైరెక్ట్ గా వితౌట్ ప్రజలందరికీ కూడా నేరుగా చేర్పించే కార్యక్రమం అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గాని జగనన్న తోడు గాని గోరుముద్ద గాని సంపూర్ణ పోషణం గారి గాని కానీ విద్యా కానుక గాని ఇళ్ల స్థలాలు గాని వైఎస్ఆర్ కంటి వెలుక ఇటువంటివన్నీ కూడా లెక్కేసుకుంటే ప్రజలకు వ్యవస్థలో మార్పు తీసుకొని వచ్చి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ప్రతి పదకం ప్రజల గడప వద్దకే వెళ్ళి ప్రజలకు నేరుగా అందించగలిగే గొప్ప అవకాశము గొప్ప పరిపాలన దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ స్థాయిలో ఇంత మంచి చేయగలిగే పరిస్థితిలోకి తోడుగా నిలిచిన ప్రతి గ్రామ వాలంటీర్కు ప్రతి గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న ప్రతి సోదరుడికి చెల్లెమ్మకు గ్రామ వాలంటీర్లుగా లాభాపేక్ష అనేది లేకుండా టోటల్గా డెడికేట్ అయి పనిచేసిన ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి చెల్లెమ్మలకు అక్కడ ప్రతి అన్నదమ్ ప్రతి తమ్మునికి అక్కడ అక్కడి నుంచి మొదలు పెడితే గవర్నమెంట్లో పనిచేస్తూ ఉన్న కలెక్టర్ల దాకా కూడా ప్రతి ఒక్కరి సహాయము సహకారంతోనే ఇవన్నీ కూడా చేయగలిగాం దేవుడి దయతో ఈరోజు ప్రజలందరికీ కూడా ఈరోజు 2 డాక్యుమెంట్లను ఈరోజు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా చేర్పించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం ఒక డాక్యుమెంటు ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి వాళ్ళ పేరు పెట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ డాక్యుమెంటు కంది ఆదిలక్ష్మి అని వడ్రంగి గ్రామ సచివాలయం జి సెగడం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అక్కకు రాస్తా ఉన్న ఆ అక్కకు ఆ కుటుంబానికి జరిగిన ఆ అక్క పేరు పెట్టి ఆ కుటుంబానికి దేవుడి దయతో ఎంత మంచి చేయగలిగామని చెప్పి రాస్తూ ఏ ఏ పథకాలు ఆ కుటుంబానికి దేవుడి దయతో చేయగలిగామని చెప్పి కూడా చూపిస్తూ ఆ అక్కకు ఈ లేఖ రాస్తా ఉన్నా ఈ లేఖలో ఆ కుటుంబానికి జరిగిన ప్రతి మేలు ప్రతి మేలు వివరించడమే కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో మన మానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం మీద కూడా ఏమేం చేయగలిగాము అని చెప్పి ఆ ప్రతి అక్కకు కూడా ఈ 2 సంవత్సరాల మన అందరి పరిపాలనలో మనం ఏమేం చేయగలిగాము అని చెప్పి చెప్తా ఉన్న లెక్కలతో సహా ఇది మానిఫెస్టో అన్నది మనం ఎన్నికలప్పుడు ఇదే రకంగా మానిఫెస్టో అన్నది మనం ప్రింట్ చేశాం ఇది ఒక బైబిల్ అని ఖురాన్ అని భగవద్గీత అని చెప్పి భావించి ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా పూర్తిగా వీటిలో ఉన్న ప్రతి అంశము కూడా పూర్తి చేయడాని కోసమే ప్రతి అడుగు వేశాం ఇదే మేనిఫెస్టో ఎన్నికలప్పుడు ఈ మాదిరిగా ఇలా 2 పేజీల మేనిఫెస్టో ఈ మాదిరిగా ప్రింట్ చేసి
ఈ మానిఫెస్టోలో కూడా ప్రతి అంశము కూడా ఏమేమి అంశాలను అమలు చేశాము ఏమేమి ఇంకా అమలుకు అడుగులు పడ్డవి అమలు కావాల్సినవి ఎన్నివి మానిఫెస్టోలో చెప్పనివి అంశాలు కూడా ఎన్ని మనం ప్రభుత్వం చేసిందని కూడా ఈ మానిఫెస్టోలో కూడా ప్రతిదీ కూడా టిక్కు పెట్టి ప్రతిదీ కూడా వివరణ ఇస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా పంపిస్తా ఉన్నాం దాదాపుగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం ఈ రెండు సంవత్సరాలలో 94.5% హామీలను అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాలలో పూర్తి చేశామని పూర్తి చేస్తూ అడుగులు వేస్తా ఉన్నామని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇది కూడా సో ఇది కూడా డాక్యుమెంట్ కూడా ప్రతి ఇంటికి కూడా చేర్పించే విధంగా ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు రాసే ఆ నోటుతో పాటు ఇది కూడా పంపించే కార్యక్రమం కూడా ప్రతి ఇంటికి కూడా పంపిస్తా ఉన్నాం దాదాపుగా పథకాలలో కూడా దాదాపుగా 2/3 అంటే 66% పథకాలన్నీ కూడా అక్క చెల్లెమ్మలకే బోధ చెందుతా పోతా ఉన్నాయి ప్రతి పథకము కూడా నేరుగా ఆ అక్క చెల్లెమ్మకు వెళ్ళడం ఆ డీటెయిల్స్ ఆ వివరాలన్నీ కూడా పొందుపరిచి ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోతా ఉన్నాం ఇది ఆఫీషియల్గా కూడా ఈరోజు రిలీజ్ చేసి తర్వాత ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఈ రెండు సంవత్సరాల కాలంలో మరొకసారి తోడుగా నిలబడినందుకు రాష్ట్రంలోని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితునికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను దేవుడు దయతో ఈ రెండు సంవత్సరాల పరిపాలన సాటిస్ఫాక్టరీగా మంచి జరిగి చేశాము అన్న తృప్తితో చేయగలిగాం అదే దేవుడి ఆశీస్సులతో రాబోయే 3 సంవత్సరాలు కూడా ప్రతి ఆశను కూడా నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేసేదానికి దేవుడు కూడా స్ట్రెంగ్త్ ఇవ్వమని చెప్పి దేవుని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ ఆవిష్కరణ చేస్తాను.